నవ్వు నాలుగు రకాల చేట అనేది ఒకప్పటి నానుడి. నవ్వు 40 రకాల లాభం అన్నది నేటి మాట. నవ్వు విలువ తెలియక చాలా మంది ఎప్పుడూ గంభీరంగా కోపంగా ఉంటారు. కానీ ఒక్క చిరునవ్వు ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందో తెలిస్తే ఇంకెప్పుడూ సీరియస్గా ఉండరు. ఈ నవ్వుకు సంబంధించిన ఒక స్పెషల్ డే కూడా ఉంది. అదే ప్రతి ఏడాది అక్టోబర్లో వచ్చే మొదటి శుక్రవారం. ఈ స్మైల్ డేను తొలిసారిగా 1999లో అమెరికన్ ఆర్టిస్ట్ హార్వే బాల్ ప్రారంభించారు. ఒక్క చిరునవ్వు ఎంతటి ఒత్తిడినైనా పటాపంచలు చేస్తుందంటే అతిశయోక్తి కాదు. ఒక్క చిరునవ్వు మన శరీరంలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా గుండె కదలికలు, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. మనతో పాటు మన చుట్టూ ఉన్నవారిని కూడా సంతోషంగా ఉండేలా చేస్తుంది. ఇంకో విషయం తెలుసా, ఎప్పుడు చక్కగా నవ్వుతూ ఉండేవారు ఎప్పటికీ యవ్వనంగా ఉంటారట. అంతేకాదు ఆరోగ్యపరంగా నవ్వు రోగ నిరోధక శక్తిని పెంచుతుందట. నవ్వుతూ ఉండటం వలన సాధారణ జలుబు, ఫ్లూ నుంచి సులువుగా బయటపడవచ్చట. అంతేనా, నవ్వుతున్నప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్లు సహజమైన పెయిన్ కిల్లర్గా పనిచేస్తాయట. సెరోటోనిన్ సహజమైన యాంటీ డిప్రెసెంట్గా పనిచేయటం వల్ల మన మానసిక స్థితిని ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచేలా దోహదపడుతుంది. నవ్వటం వల్ల సగటున కనీసం 3 సంవత్సరాల వయసు తగ్గి మరింత యవ్వనంగా కనిపించేలా చేస్తాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? నలుగురిలో మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలంటే ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి. చిరునవ్వులు చిందిస్తూ హాయిగా జీవించండి.